ప్రియమైనటువంటి వారులారా, ఈ దైవ మతము మరి మతాలన్నిటిలో క్రైస్తవ మతాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. మతాలన్నిటిలో దేవుడు క్రైస్తవ మతాన్ని ఏర్పరుచుకున్నాడు. అందుచేత ఏంటంటే ఈ వేళ ప్రపంచంలో సంఖ్యలు ఎక్కువ, దేవుని పిల్లలారా యేసునామ స్మరణ చేయండి అనే మాటలో ఐదారు గమనించాలి. క్రైస్తవ దేశాలు చేసే పనులు చూడండి, టెలిఫోన్లో గ్రామ ఫోన్లో ఉన్నతమైనటువంటి
మహారాజుకి నేను నమ్మదంటే మీరు మెలవడులే జై అనాలా, జై అన్నారా సై అన్నారా? సయ్యా దేవునికి మహిమ కలుగును గాక. రెండోది మనం ఆలోచన చేస్తే క్రైస్తవ మతంలో వేల వందలాది వేలాది మిషన్లు ఉన్నాయి, వేలాది మిషన్లు ఉన్నాయి. ఈ మిషన్లన్నింటిలో ప్రత్యేకింపబడినటువంటి మిషన్ దేవుని పిల్లరా. పర్వతాలన్నింటిలో దేవుడు ఏర్పరచుకున్న పర్వతం ఏది? చెప్పండి, బాషాను పర్వతం. ప్రియులారా, ఆ బాషాను పర్వతాన్ని దేవుడు ఎలా ప్రత్యేకపరుచుకున్నాడో అదే విధంగా మనం ఆలోచన చేస్తే ఈవేళ క్రైస్తవ మతంలో వేలాది మిషన్లు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, చిన్న 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 ఫెలోషిప్లు, సంఘాలు ఉన్నాయి. వీటన్నిటితో మనం పోల్చుకుంటే దేవుడు ఏర్పరుచుకున్నటువంటి మిషన్ కూడా మనం గమనించగలం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీ పత్రిక ఒక మరో దైవ గ్రంథాన్ని అంతా తెరచి చూడాలి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని మనం నేను చదువుతాను, మీరందరూ కూడా చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం 2వ లైన్ మీరు చూడగలిగితే, మనుష్యుడు కాక కనిపిస్తున్నా అండి అందరికీ, ఎబ్రీ 8:2 చివరి మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము. ఈ మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నా వాక్యం ఇప్పుడు మీరు చదవాడు, మనుష్యుడు కాక, అందరూ కలిపి చదవాలి, మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారం. చాలా బైబిల్లో బైబిల్ మిషన్కి వేరు లేదంటరా, బైబిల్ మిషన్కి ఏం లేదంట? అమ్మా మాట్లాడాలి పైన ఉన్నవాడు, బాబు ఏం లేదంటాడు? బైబిల్ మిషన్ అప్పుడు అంత ఎవరిక ఎంతకాలం చేస్తారని సేవా చెప్పాడు ఆయన. అన్ని మాట్లాడుకు వచ్చిన తర్వాత మీరు అర్థం చేసుకున్నది అదేనా?
మీరు అర్థం చేసుకున్నది అదేనా, మీరు వేరే పేరు చెప్పాడు సామీలు, సామీలు అనే పేరు చాలామందికి ఉండదు. నా పేరు షారు, ఈ పేరు ఎవరికి చాలా చాలా మందికి తక్కువ, నాకు పెట్టినప్పుడు ఎవరు లేదు. ఎప్పుడో 53 సంవత్సరాల క్రితం మా నాన్నగారు పెట్టినప్పుడు షారు అనే పేరు పెద్ద వాడుకలో లేదు, అప్పటికి ఎవరికి లేదు. నా పేరు ఇప్పుడు పోతుందని వేరే చూడండి, గమనించండి, జాను అందరికీ తెలిసిన పేరే, చాలా మంది పెట్టుకునే పేరే. ఏమా జాను, జాని కదా, చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. చూడండి మేరీ, మేరీ ఉందామా పేరు, చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. మేరీ బాయ్, చాలా మంది ఉన్నారు మన సంఘంలో మేరీ ప్రియులరా. ఇలా మరి గమనించినట్టయితే బైబిల్ మిషన్, చాలా మిషన్లు ఉన్నాయి, రకరకాల మిషన్లు ఉన్నాయి. దేవుడు ఎందుకు బైబిల్ మిషన్కు ప్రత్యేక పరిచయం అంటే, లోకంలో ఉన్న మిషన్ల వాళ్ళందరికీ వారందరూ మంచి మిషన్లే, దేవుని గురించి చెప్తున్నారు, వాక్యం చెప్తున్నారు, రక్షణ అనుభవాల గురించి వారు చాలా చక్కగా బోధిస్తున్నారు, అనేక వేల మందిని కోట్ల మందిని రక్షణలోనికి నడిపిస్తున్నారు. కానీ ప్రభువునకు ప్రియమైన వాళ్ళు కూడా ఆ రక్షించిన యేసు ప్రభువు ఎలా ఉంటాడో చూపిస్తలేదు. ఆ రక్షించిన రక్షణకర్త ఎలా ఉన్నాడు, నిన్ను బ్రతికించి స్వస్థపరిచిన పరమ వైద్యుడు ఎలా ఉన్నాడు, ఏం చేయడం లేదు, చెప్పు నిలిపోతున్నారు అంతే, థియరి అంతే, ప్రాక్టికల్ లేదు. ఆయన ఎలా ఉంటాడు చూడటం లేదు, ఆయన ఎలా ఉంటాడు చెప్తలేదు. అందుకనే దేవదాసయ్య గారు ప్రపంచమంతటికి అర్థమయ్యేలాగా, ప్రపంచమంతా నేర్చుకునేలాగా ఒక చక్కని పాట, ఒక చక్కని సూక్ష్మ ప్రార్థన నేర్పారు. ఏ ప్రార్థన చెప్పండి, నేను ఆకలితో రావడానికి కారణం ఎవరు,
మాట్లాడాలి. మీలో చాలా మంది శుక్రవారం శనివారం వస్తున్నారు, అమ్మా వచ్చేవాళ్ళు అప్పుడప్పుడైనా ఎప్పుడైనా ఒకసారైనా వచ్చినట్టు చేయాలి. ఒక్కసారి అన్నా వచ్చినట్టు సపాత్ ఏదైనా సరే ఒక్కసారైనా వచ్చిన వాడు మరణాత గమనించండి. కావాలని 50% పైన ఉన్నారు పిల్లరా. ప్రభువు కనబడి ప్రభువు మాట్లాడకపోతే శుక్రవారం సీతనగరంలో స్వస్థత ఉండదు పిల్లరా. మరి ఇప్పుడు ఇవన్నీ మనం చేయడానికి కారణం ఏమిటి అంటే, మనం ఇవన్నీ చేయడానికి కారణం ఏమిటి అంటే, ప్రభు నన్ను ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు నేడును దేవుడు కనబడి మాట్లాడువాడై ఉన్నాడని దేవదాసయ్య గారు రుజువు చేశారు. ఎక్కడ దేవుడు కనబడి మనుషులకు సమస్యలు వచ్చినా పశువులకు సమస్యలు వచ్చినా ప్రాణాలు
మనం గమనించవలసిన మాట ఏంటంటే దేవుడు కనబడే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. చెప్పడం కాదు చూపాలి, అలా చూపించే సాంతనం ఏది అంటే దైవ సన్నిధి. ఇతర విషయంలో ఆంగ్లంలో అన్నాడు అదే చూడండి చూడండి చూడండి. ఇడు పెద్ద పాటుగా అయిపోయాడురా, ఇడు పెద్ద భక్తులు అయిపోయాడురా, ఇడు పెద్ద ఆరుగా అయిపోయాడురా. పనకంట మన పనులన్నీ వెళ్ళి గుర్తుపెట్టుకో చెప్పాలి. ఈ పనకంట మన పనులన్నీ వెళ్ళి సంస్కారమా? ఏమో మీకు సంస్కారం అంటారు, నమస్కారం అంటారు, పనుల ఏం చేసింది అంట? నమస్కారం చేసింది అంట అని అన్నలందరూ కలిసి పేరు పెట్టారు. ఎవరికి పేరు పెట్టారు? ఏం పేరు? కళలో కనేవాడు. ఎవరైనా యూసే. ఆయన కంటే ముందు పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? యూసే కంటే పైన పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. 11 యూసేపు, 12 బెన్యామీను కదా. ఈ కళ వల్లే అవమానాలు పోలేడు, కళ వల్లే అన్ని వేయబడ్డాడు, కళ వల్లే చెరసాలు వెళ్ళిపోయాడు, జైల్లో కూర్చోన్నాడు. ఆ కళలే రాజుగారి దగ్గర తీసుకొచ్చి ఆ కళలే యోసేపుని చెప్పండి సింహాసనం ఎక్కించింది. మరణాలా? ఎందుకంటే మీకు చాలా రకాల కావాలి. పీడకాలు తెల్లవారు ఎక్కడ కూకున్నాడు బాబు, మనం చచ్చిపోయాడు. కొంతమంది అంటారు మేము ఎడ పక్కన పడుకుంటే బాగుంటుంది కదండి, కుడి పక్కన పడుకుంటే బాగుంటుంది కదండి, ఎడ పక్కన తిరిగారండి. అయ్య బాబాయ్ ఎవరో వచ్చి మేనడు పోతున్నట్టు ఉండదండి, గొంతు నొక్కేస్తున్నట్టు వాయిస్ రావట్లేదండి. ఏ చాలా చాలా కాలం ఉన్నాయి ఇలాంటి చెడ్డకాలు, పీడకాలు, మాయిదారి కాలం. మనకొద్దు, మనం కావలసింది కావలసింది కావలేవి కళలో దైవ కళలు. కళ కాదు కళ, కళలో కాబట్టి దేవుని పిల్లరా. అందుచేత కళలు రాని అన్నగారు అందరూ చెప్పండి, కళలు వచ్చే తమ్ముడి మీద ఏం చేశారు? పగబడ్డారు. మీకు అర్థమవుతుంది కదా వాక్యం? దేవుడు నివాసంగా కోరుకున్న పర్వతం అన్ని మీద దేవుడు కోరుకున్న పర్వతాలు ఏం చేసినాయి? వారసులు చూసినాయి. అలాగే ఈ 12 మంది ఒక తండ్రి పెట్టాయి, 12 మంది యోసేపు అన్నగారు అందరూ ఒక తండ్రి పెట్టలే, ఒక తండ్రికి పుట్టినోళ్ళే. కానీ ఈ 12 మందిలో ఒకడు ఎట్లా ప్రత్యేకింపబడ్డాడో, కళను బట్టి ఎలా ప్రత్యేకింపబడ్డాడో, దైవ సన్నిధి ద్వారా బైబిల్ మిషన్ ప్రత్యేకింపబడింది. దైవ సన్నిధి ద్వారా దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు అనే ఈ అనుభవం ద్వారా ఇతర మిషనులలో నుండి బైబిల్ మిషన్ ప్రత్యేకింపబడింది. కనుక ఇతర మిషనుల వాళ్ళందరూ బైబిల్ మిషన్ చూస్తున్నారు. ఎలా ఇప్పుడు మీరు చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. ఎలా చూస్తున్నాడు? అయ్యో అక్కడ వారసులు చూస్తున్నారు, ఇవి పలానవాడు వారసులు చూస్తున్నారు, పలానవాడు వారసులు చూస్తున్నారు అని దేవుడు కనపడటం మాట్లాడటం మానేశాడే? అమ్మా చెప్పండి, మానేశాడా? అందరూ మాట్లాడటం అనుమానం ఉన్నవాడు మాట్లాడదు, అనుమానం లేనివాడు మాట్లాడదు. ఇతర మిషన్ వాళ్ళకి నేను కనపడతలేదు, ఇతర మిషన్ వాళ్ళకి నేను మాట్లాడతలేదు అని బైబిల్ మిషన్లో దేవుడు కనపడతాం మాట్లాడతాం మానేశాడు కదా. మరి ఎందుకు ఆమె ఎందుకు కనపడటం లేదు? బైబిల్ మిషన్కే కాను ఉన్న వాళ్ళకే కనపడుతున్నాడు, బయట వాళ్ళకి ఎందుకు కనపడతలేదు? కొందరి
వేరు, బయట మిషన్ పోవాలా వేరు, బయట వాళ్ళ బోధలు వేరుగా ఉన్నాయి. చూడండి, ఒక ఆయన అన్నారు, అయ్యా నేను సభ పెట్టుకుంటున్నాను మీరు రావాలండి అన్నారు. నేను వస్తే మీ ఊళ్ళు మాట్లాడతారండి అన్నారు. అంటే ఎవరిని మాట్లాడితే నాకు ఎందుకండి, నాకు వాకింగ్ కావాలండి అన్నారు. చూడండి వీళ్ళేను ఒక గంట అన్నారు సేపు వాకింగ్ చెప్పాను. రాజమండ్రి పట్టణంలో ఉన్న ఇతర మా మిషన్ల ప్రముఖులందరూ కూర్చున్నారు. నాకు ఈజీ వాకింగ్ మన తరహాలు మనం వెళ్ళిపోయాం. పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, సంస్థ అధిపతులు ఉన్నారు, సంఘాలను లీడ్ చేసేటువంటి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ మండిపోదు. నేను చెప్పింది ఏంటంటే, ఏ స్త్రీకి అయినా పది వెళ్ళినాన్నాలు ఉంటే అది బాగుంటుంటే దొరికిదాకా ఎక్కడదా అని మొదలెట్టారు. ధవళేశ్వరం ఆ వేదిక నిండానికి వచ్చిన ఆ వేదిక మీద ఉన్న పెద్దలందరి యొక్క మొగాలున్న ఆడిపోయింది. ఎందుకంటే ఈయనంత స్ట్రాంగ్గా చెప్తాడండి. అలా అయితే మరి మిగిలిన కొంచెం ఇబ్బంది కదా. ఎందుకు అంటే పిల్లదా, ఆత్మ వల్ల కలిగే కార్యాలు ఆత్మానుసారంగానే జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మరి మనం గమనించినప్పుడు అందువల్ల ఏంటంటే బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు. ఈ అంతస్తు బైబిల్ మిషన్లో ఉంది, ఈ అనుభవం బైబిల్ మిషన్లో ఉంది. ఎప్పుడు నేర్చుకుంటాము, నేర్చుకోకపోతే పేస అవ్వం. రేపు పరీక్షలు వచ్చినప్పుడు సర్వలేము పేస అవుతారు. అయ్యా పొద్దున్నే 5 గంటలకు తీసి ఉండి మనకి ఏనాడు క్యారేజీ టీజీ లిక్ టైంలో కట్టేశారు, బస్ కలిసి చేసేవాడిని కరెక్టే, అది సవద్దు. ఏమాబు తల్లి మాత తల్లి చెప్తుంది, తండ్రి మాత తండ్రి అంటాడు. నేను ఎప్పుడు ఈ టైంలో కట్టేసా వాడాడు ఫీజులో అమ్మా విన్నారా కరెక్టే, మీరు చేసిన పడిన ప్రయాసం ఎక్కువే, కానీ పిల్లవాడు ఏం చేయలేదు చెప్పండి. పిల్లవాడు ఏం చేయలేదు, రేపు రిజల్ట్ వచ్చినప్పుడు పేపర్లో రిజల్ట్ చూస్తే అంటాడు అమ్మా అది పొరపాటు నా ఎమ్మెల్యే అడిగిపోవడం కాదు, అసలు తేడా ఏమైనా ఉన్నాయి చెప్పండి. అసలు తేడా ఎవరి ఉంది మాట్లాడాలి, అసలు తేడా ఈ అమ్మాయి గ్రహాలు ఏం తల్లి అనిపించి మా అబ్బాయి నెంబర్ పేపర్ మర్చిపోయాడా, మా అబ్బాయి నెంబర్ పేపర్ ఫోన్ చేసిన కూడా అందరికీ కనపడ్డ అందరికీ చెప్తా ఉంటా. ఓ అవమానాలంటే కాదు గారు ఇదండి కాదక్కయ్య గారు అన్నాం అనుకో, ఆడి వీపు చెప్పాలి, వాడి వీపు అమ్మా ఏ మోత మాట్లాడాలి, ఏ మోత బాబు. కాబట్టి అందుచేత ఏంటంటే మనం నేర్చుకోవాలి, సన్నిధి నేర్చుకోవాలి, సన్నిధి చేయాలి, మాట్లాడతాడు. అందుచేత ఈ కనబడే దేవుడు, కనబడే మాట్లాడే దేవుడు, ప్రభువునందు ప్రియుల దేవుడు ఓ పరమభిషేకం. అందుకనే బైబిల్ మిషన్ మూల సిద్ధాంతం ఏదంటే ఆయన మీతో చెప్పినది మాట్లాడాలి, ఆయన మీతో చెప్పినది చేయండి, ఆయన చెప్పింది చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది, మనం చేయాలి. అందువల్ల ఏంటంటే ప్రభు నందు పిల్లరా అలా దేవుడు చెప్పి బైబిల్ మిషన్ పుట్టింటిలో పుట్టింటి